అన్ని రాష్ట్రాల్లో ఈ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతా ఉంది. మొదలు ఎంతైతే కరోనా వైరస్ మీద భయపడినారో చనిపోతారట అన్నటువంటి వార్తలు ప్రజల మదిలో నిలిచిపోయినాయో నాలుగు నెలల తర్వాత మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ నాలుగు నెలల తర్వాత అదృష్టం కొద్దీ మన దేశంలో ఎక్కువ డెత్స్ లేవు. 5 లక్షల పాజిటివ్ కేసులు ఈ దేశంలో నమోదైతే దాంట్లో మన దగ్గర మరణాల శాతం కేవలం దేశంలో 3% మాత్రమే. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే డెత్ రేట్ కేవలం 1.7% మాత్రమే. దేశవ్యాప్తంగా ఈ 4 నెలల కాలంలో 16,475 మంది చనిపోతే మన రాష్ట్రంలో మాత్రం 247 మంది చనిపోయింది. ప్రజలు ఎంతైతే గాబరపడ్డారో ఎంతైతే ఆందోళనకు గురైందో భయపడిందో మరణాల విషయంలో మాత్రం అట్లా లేదు. గ్రామీణ ప్రాంతాలలో భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి లాక్డౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజానీకానికి కేసీఆర్ గారు పిలుపైతే ఇచ్చిందో దాంట్లో భాగంగా పకడ్బందీ లాక్డౌన్ కార్యక్రమాన్ని చేసుకున్నారు. మొదట్లో బయట నుంచి వచ్చిన దాంట్లో కొంతమంది చనిపోవచ్చు కానీ గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ చనిపోలే. గ్రామాలలో మాత్రం కరోనా వ్యాప్తి విషయంలో కరోనా మరణాల విషయంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. పెద్ద భయం పల్లెలు లేదు. వాళ్ళ రోజువారీ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మాండంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం, ఎందుకంటే ఇది కాస్మోపాలిటన్ నగరం కాబట్టి ఢిల్లీలో బొంబాయిలో కలకత్తాలో మద్రాసులో ఇవాళ ఎట్లయితే కేసులు పెరిగినాయో హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు పెరుగుతూ ఉన్నాయి. అంత రేషియోలో కాకుండా కొంత పెరుగుతూ ఉన్నాయి. దీన్ని పకడ్బందీగా కట్టడి చేయాలని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మాతో కూలంకుషంగా చర్చించడం జరిగింది. వారు ఒకడే ఆదేశాలు ఇచ్చిండ్రు. ఏ ప్రాంతాలలో అయితే కేసులు పెరుగుతున్నాయో, మరి ముఖ్యంగా వెస్ట్ సైడ్ కొంత పెరుగుతూ ఉంది, సౌత్ సైడ్ కూడా కొంత పెరుగుతూ ఉంది కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి, విస్తృతంగా టెస్టులు చేయండి. టెస్టులు చేసిన తర్వాత మన పాత పద్ధతి ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఏదైతే ఉందో, ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారంగా హోమ్ ఐసోలేషన్లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వండి. డాక్టర్ ట్రీట్మెంట్ కానీ దవాఖానలో ఉండేటువంటి అవసరం ఉంటే తప్పకుండా హాస్పిటల్లో పెట్టమని చెప్పి వారు మళ్ళీ నేను చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ హైదరాబాద్లో మొన్న మేము టెస్టుల కోసం స్పెషల్ సెంటర్స్ పెట్టి ఏ స్వాప్ అయితే కలెక్షన్ చేసుకున్నామో మొన్న ఎక్కువ మొత్తంలో వచ్చిన తర్వాత ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చుకొని అది క్లియర్ చేసుకున్నాం. ఇవాళ మా దగ్గర స్వాప్ కలెక్షన్స్ కేవలం 2,800 మాత్రమే మా దగ్గర నిల్వ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రేపటి నుంచి విస్తృతంగా పెద్ద మొత్తంలో ఈ స్వాప్ కలెక్షన్ చేసుకొని టెస్టులు చేసుకొని ప్రజలకు భయం లేకుండా ప్రజలకు అవసరమైన మేరకు ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి ప్రక్రియ కొనసాగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే మాకు సూచన చేసిందో దాని ప్రకారంగా మేము రేపటి చేయబోతా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే కొంత పాజిటివ్ కేసులు పెరిగినాయో అక్కడెక్కడ జిహెచ్ఎంసీతో కలిసి హెల్త్ డిపార్ట్మెంట్ అదేవిధంగా మొత్తం మళ్ళీ పాత పద్ధతిలో ముఖ్యమంత్రి గారు కొంత సీరియస్ తీసుకొని కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసుకోండి, కొంత
పగడబందీ మూమెంట్స్ ని ఆఫ్ చేయమని చెప్పిండో తప్పకుండా అట్లాంటిది కూడా చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది కూడా పగడబందీగా అమలు చేస్తాం